Good morning. In the previous class, we discussed about 14 types of brevia structures. In these 14 types, we discussed the possibilities of different crystals. Out of this, the main types involved, unit cells that involved in it, are 4 types. Unit cell. Unit cell is the smallest portion in a crystal lattice that can explain the structure of a whole crystal is said to be a unit cell. Unit cell anedi oka crystal lattice yokka poorthi nirmanaanni vivarinchagalige oka ati chinna bhagamu. Ee unit cell ni మనం 3-డైమెన్షనల్లో అన్ని వైపులా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకు ఆ బల్కీ క్రిస్టల్ అనేది మనకు లభిస్తుంది. సో ఆ టోటల్ బల్కీ క్రిస్టల్లో స్మాలెస్ట్ పోర్షన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ క్రిస్టల్ ఈజ్ సెట్ టు బీ ఏ యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్లో యాటమ్స్ ఉండే ప్లేసెస్ని లాటిస్ పాయింట్స్ అంటారు. అంటే ఒక క్రిస్టల్ మనం యూనిట్ సెల్ మనం తీసుకున్నట్లయితే యూనిట్ సెల్లో యాటమ్ ఉండటానికి అవకాశం ఉండే ఆ ప్లేసెస్ని ఏమంటారు అంటే లాటిస్ పాయింట్స్ అని అంటారు. సో ఈ లాటిస్ పాయింట్స్ ఆధారం చేసుకొని మనకు ముఖ్యంగా 4 రకాల యూనిట్ సెల్స్ని మనం చూస్తూ ఉంటాం. ఈ లాటిస్ పాయింట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఒకవేళ దీన్ని మనం ఒక యూనిట్ సెల్ అనుకున్నట్లయితే ఇది అన్ని వైపులా ఇలా ఉంటుంది. యూనిట్ సెల్ అనేది యూనిట్ సెల్లో ఈ కార్నర్లో ఏదైతే ఉంటుందో ఈ కార్నర్లో ఉండే అంటే 2 ఎడ్జెస్ని కలిపే ఈ కార్నర్ని దీన్ని కార్నర్ పొజిషన్ అంటారు. ఈ మొత్తం ఫేస్ కాబట్టి ఈ ఫేస్లో సెంటర్లో ఉన్నట్లయితే దాన్ని ఫేస్ సెంటర్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నట్లయితే సైడ్ ఎడ్జ్ అంటారు దీన్ని. ఈ సైడ్ ఎడ్జ్ సెంటర్లో ఉన్నట్లయితే దాన్ని సైడ్ ఎడ్జ్ అంటారు. అలా కాకుండా క్రిస్టల్ లోపల ఇన్సైడ్ మనకు ఉన్నట్లయితే దాన్ని బాడీ సెంటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ యూనిట్ సెల్ అని మనం అనుకున్నట్లయితే ఈ 8 కార్నర్స్ ఉంటాయి, పైన 4 కింద 4, 4 ఆన్ ది టాప్, 4 ఆన్ ది బాటమ్. ఫర్ ఎ క్యూబిక్ స్ట్రక్చర్ 8 కార్నర్స్ ఆర్ దేర్. సో ఇఫ్ కన్స్టిట్యూట్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ అట్ 8 కార్నర్స్, ఆ కార్నర్స్లో మాత్రమే యాటమ్స్ ఉండి మిగిలిన ఎక్కడ యాటమ్స్ లేవనుకోండి, దెన్ సచ్ సెల్ ఈజ్ సెట్ టు బి ఏ ప్రిమిటివ్ సెల్. దాన్ని ఏమంటారు? ప్రిమిటివ్ సెల్ అంటారు. అంటే కేవలం యాటమ్స్ అనేవి ఈ కార్నర్స్లోనే ఉంటాయి. 8 కార్నర్స్లో 8 యాటమ్స్ ఉంటాయి, 8 కార్నర్స్లో 8 యాటమ్స్ ఉంటాయి, దాన్ని ప్రిమిటివ్ సెల్ అంటారు. ప్రిమిటివ్ యూనిట్ సెల్. దట్ మీన్స్ ఇన్ ఎ ప్రిమిటివ్ యూనిట్ సెల్, అంటే ఆ 14 టైప్స్లో కూడా ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. మనం చెప్పుకున్న 14 బ్రేవియా స్ట్రక్చర్స్లో కూడా ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్. అదర్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి యాటమ్స్ ఉండడానికి. అదర్ పాసిబిలిటీస్ ఏమని చెప్పుకున్నాము? ఫేస్ సెంటర్లో ఉండొచ్చు, సైడ్ ఎడ్జ్లో ఉండొచ్చు, బాడీ సెంటర్లో ఉండొచ్చు. బాడీ సెంటర్లు అంటే ఇప్పుడు ఇట్లా అంటే లోపలికి ఉంటుంది అనమాట. యాటమ్ అనేది లోపలికి ఉంటుంది. నేను పట్టుకున్నాను ఇది. దిస్ ఈజ్ బాడీ సెంటర్, దిస్ ఈజ్ కార్నర్ అండ్ దిస్ ఈజ్ ఫేస్ సెంటర్. ఇఫ్ ఎనీ యాటమ్ ఇస్ ప్రజెంట్ హియర్ ఇన్ ద ఫేస్ సెంటర్ ఆఫ్ ది ఫేస్, దేర్ ఆర్ 6 ఫేసెస్. ఫర్ ఈచ్ క్యూబ్ దేర్ ఆర్ 6 ఫేసెస్. దేర్ ఆర్ 12 ఎడ్జెస్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 4 ఆన్ ది టాప్, 4 ఆన్ ది బాటమ్, 4 ఆన్ ది మిడిల్. టోటల్ 12 సైడ్ ఎడ్జెస్ ఆర్ దేర్. సో లాటిస్ పొజిషన్ చూడండి, 8 కార్నర్స్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి, 12 సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి, 1 బాడీ సెంటర్ ఉంటుంది. కాబట్టి వీటిని మనం లాటిస్ పొజిషన్స్ అంటారు ఆర్ లాటిస్ పాయింట్స్ అంటారు. కాబట్టి యాటమ్స్ ఉండదగిన ప్లేసెస్ని ఏమంటారు అంటే లాటిస్ పాయింట్స్ అని అంటారు. సో లాటిస్ పాయింట్స్ అనేవి ఏమేమని చెప్పుకున్నాము? కార్నర్. ఈ కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 8 పొజిషన్స్ ఉన్నాయి. కార్నర్స్ 8 పొజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ సెంటర్. ఫేస్ సెంటర్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఫేస్ సెంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ సైడ్ ఎడ్జ్.
సైడ్ ఎడ్జ్లు ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బాడీ సెంటర్. బాడీ సెంటర్లు ఎన్ని ఉంటాయి అంటే బాడీ సెంటర్ ఓన్లీ 1 ఏ ఉంటుంది ఒక యూనిట్ సెల్కి. ఆ తర్వాత ఎడ్జ్ సెంటర్ ఎండ్ సెంటర్ అంటారు. ఈ ఎండ్ సెంటర్లు ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. సో టోటల్ గా మనకుండే పాసిబుల్ లాటిస్ పాయింట్స్ ఎండ్ సెంటర్ అన్న ఫేస్ సెంటర్ అన్న ఒకటే. అంటే ఇప్పుడు మనకు కేవలం బాటమ్ లో టాప్ లో మాత్రమే ఉంటూ ఉన్నట్లయితే వాటిని ఏమంటారు అంటే ఎండ్ సెంటర్స్ అంటారన్నమాట. అంటే ఇక మిగిలిన ఫేసెస్ లో లేకుండా కేవలం టాప్ టాప్ వన్ ఐటమ్ ఆన్ ది టాప్ వన్ ఐటమ్ ఆన్ ద బాండ్ ఉంటే దాన్ని మనం ఏమంటారంటే ఎండ్ సెంటర్స్ అంటారన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ పొజిషన్స్ దట్ ఎన్ ఐటమ్ కెన్ ప్రెజెంట్ ఇన్ ఏ యూనిట్ సెల్. సో ఇట్లా మనకు ఉన్నప్పుడు ప్రతి పొజిషన్ కూడా కంట్రిబ్యూషన్ టు దట్ యూనిట్ సెల్ అనేది ఒకటి ఉంటుంది. కంట్రిబ్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, సో దిస్ ఈస్ ఎ సింపుల్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్లో 4 కార్నర్స్లో 4 యాటమ్స్ ఉన్నాయి. 4 యాటమ్స్ ఉంటే మీరు గమనించండి యాటమ్ అనేది స్పెరికల్గా ఉంటుంది, కానీ ఇక్కడ విత్ ఇన్ ద బౌండరీస్ ఏదైతే వస్తాయో ఆ బౌండరీస్లో కేవలం 1/8 ఆఫ్ ది యాటమే ఈ యూనిట్ సెల్కి సంబంధించింది. మిగిలిన 7/8 అదర్ 7 యూనిట్ సెల్స్ పంచుకుంటూ ఉంటాయి. అంటే యాక్చువల్గా మనకు తీసుకున్నట్లయితే ఒక ఫేస్ సెంటర్లో మనం తీసుకుంటే ఇదొక యూనిట్ సెల్ అని మనం అనుకుంటే దాని పక్కన ఇంకొక యూనిట్ సెల్ ఉంటుంది, దాని క్రింద ఇంకొక యూనిట్ సెల్ ఉంటుంది, దానికి పక్కన ఇంకొక సెల్. సో ఒక హాఫ్లో మనకి ఇక్కడ 4 యూనిట్ సెల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీని 4 పైన ఇంకొక 4 ఉంటాయి. అంటే కార్నర్ యాటమ్ వాజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. కార్నర్ యాటమ్, ద యాటమ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఎట్ ద కార్నర్, ద కన్స్టెంట్ పాయింట్ విచ్ ఇస్ ప్రజెంట్ ఎట్ ద కార్నర్ వాజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్. సో ఓన్లీ 1/8 ఆఫ్ ఇట్ ఓన్లీ బిలాంగ్స్ టు దిస్ యూనిట్ సెల్. కాబట్టి 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్లో కూడా మనకు ఒక్కొక్కటి 1/8 కంట్రిబ్యూట్ చేస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ బిలాంగ్స్ టు దట్ యాటమ్, నంబర్ ఆఫ్ యాటమ్స్ దట్ బిలాంగ్స్ టు దట్ యూనిట్ సెల్ ఈజ్ ఓన్లీ 1. 8 కార్నర్స్లో ఉన్నప్పటికీ ఆ మొత్తం కలిపినా కూడా ఆ 1/8 కలిపితే మనకు వచ్చేది ఒక యాటమ్కే సమానము. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్లో కార్నర్స్లో మాత్రమే 8 యాటమ్స్ ఉన్నాయి. ఈ 8 యాటమ్స్ ఒక్కొక్క కార్నర్లో 1/8 ఈ యూనిట్ సెల్కి సంబంధించింది. మిగిలిన 7/8 మిగిలిన 7 యూనిట్ సెల్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యూనిట్ సెల్కి ఒక్కొక్క కార్నర్ నుంచి 1/8 వస్తుంది. 8 కార్నర్ నుంచి 8 × 1/8 అంటే టోటల్ నంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఈజ్ ఓన్లీ 1. కాబట్టి 8 కార్నర్స్ ఉన్నాయి, 8 × 1/8. సో టోటల్ నంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ యూనిట్ సెల్ ఈజ్ ఓన్లీ 1. మనం చూడటానికి 8 యాటమ్స్ కనపడుతున్నాయి, కానీ 8 యాటమ్స్ అంటే ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే ఇది ఎగ్జాజరేట్ చేయబడింది. ఇక్కడ ఈ సైజ్ అనేది యాక్చువల్గా ఎలా ఉండదు. ఫేస్ మనం తీసుకుంటే యాటమ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్స్ని మనం యాడ్ చేస్తే వచ్చేదే యూనిట్ సెల్. ఇదే మనకి ఇక్కడ మనం ఫిగర్లో మనం చూపిస్తున్నాం. ఇక్కడ ఈ మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ మిగిలిన యూనిట్ సెల్, ఇది దీని వరకు ఒక యూనిట్ సెల్, దీని వరకు ఒక యూనిట్ సెల్, దీని కింద ఒకటి పైది ఒకటి, మొత్తం 8 యూనిట్ సెల్స్ దాన్ని షేర్ చేసుకుంటాయి. ఓన్లీ దిస్ పోర్షన్ బిలాంగ్స్ టు దిస్ యూనిట్ సెల్, దిస్ ఈస్ ద పోర్షన్ బిలాంగ్స్ టు దిస్ యూనిట్ సెల్. అంటే ప్రతి యూనిట్ సెల్లో నుంచి, అంటే ఆ యూనిట్ సెల్కి ప్రతి యాటమ్లో నుంచి 1/8 ఆఫ్ ది యాటమ్ ఓన్లీ బిలాంగ్స్ టు దిస్ యూనిట్ సెల్, జస్ట్ లైక్ దిస్. ఇలా ఉంటుందన్నమాట. చూడటానికి 8 యాటమ్స్ ఉన్నప్పటికీ ఈ యూనిట్ సెల్లో మొత్తం కలిపి 8 × 1/8 ఒకే ఒక యాటమ్కి సమానము. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ కార్నర్ యాటమ్స్తో పాటు, ఇన్ అడిషన్ టు కార్నర్ యాటమ్స్, ఇఫ్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ అట్ ద బాటమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ దట్ ఈస్ సెట్ టు బి బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్ అంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే 8 కార్నర్స్లో 8 ఉంటాయి, ఒకటి మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉండే యాటము కంప్లీట్లీ బిలాంగ్స్ టు దిస్ యూనిట్ సెల్, ఇంకా ఏ యూనిట్ సెల్ కూడా దాన్ని పంచుకోదు. 8 కార్నర్స్లో 8 ఉన్నాయి, కాబట్టి 8 కార్నర్స్లో కార్నర్ యాటమ్ వచ్చేసి 1/8 సబ్ కంట్రిబ్యూట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. బాడీలో ఉండే ఒకటి కంప్లీట్గా దీనికే సంబంధించింది, కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ ఈజ్ 2.
ఈ నంబర్ ఆఫ్ యాటమ్స్ చాలా ఇంపార్టెంట్ గమనించండి. దెన్ థర్డ్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్ యాటమ్. ఫేస్ సెంటర్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇది ఫేస్లో సెంటర్లో ఒక యాటమ్ ఉంది, ఎయిట్ కార్నర్స్లో ఎయిట్, ఈ ఫోర్ కార్నర్స్లో ఫోర్ ఉంటాయి, యువతల ఫోర్ కార్నర్స్లో ఫోర్ ఉంటాయి, అంటే మొత్తం టోటల్ ఎయిట్ యాటమ్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఎయిట్ కార్నర్స్లో ఎయిట్ యాటమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు సిక్స్ ఫేస్ సెంటర్, ఒక ఫేసు రెండో ఫేసు మూడు నాలుగు ఐదు ఆరు చూడండి. ఇక్కడ ఒకటి, దీనికి ఆపోజిట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు, టాప్ మూడు కింద నాలుగు, ఈ వైపున ఐదు ఈ వైపున ఆరు. వన్ ఆన్ ది ఫ్రంట్, వన్ ఆన్ ది బ్యాక్, వన్ ఆన్ ది టాప్, అదర్ ఆన్ ది బాటమ్, వన్ ఇన్ ద రైట్ సైడ్, అదర్ వన్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే సిక్స్ ఫేసెస్లో సిక్స్ యాటమ్స్ ఉంటాయి. సిక్స్ యాటమ్స్ ఉన్నప్పుడు ఈ ఫేస్ సెంటర్లో ఉండే యాటము రెండు యూనిట్ సెల్స్ చేత కంట్రిబ్యూట్ చేయబడుతుంది, రెండు యూనిట్ సెల్స్ని పంచుకుంటుంది. దిస్ యాటమ్ వాజ్ షేర్డ్ బై టూ యూనిట్ సెల్స్, సో ఓన్లీ హాఫ్ బిలాంగ్ టు దిస్ యూనిట్ సెల్ అండ్ అదర్ హాఫ్ బిలాంగ్స్ టు నెక్స్ట్ యూనిట్ సెల్. సో ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫేస్ సెంటర్ యాటమ్ ఈజ్ హాఫ్. సిక్స్ ఫేస్ సెంటర్ యాటమ్స్ ఆర్ దేర్, ఎయిట్ కార్నర్ యాటమ్స్, ఎయిట్ ఇంటూ వన్ బై ఎయిట్ విల్ బి ఈక్వల్ టు వన్, సిక్స్ ఇంటూ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ఎ ఫేస్ సెంటర్ యాటమ్, ఫేస్ సెంటర్ యూనిట్ సెల్ ఈజ్ ఫోర్. ఈ ఫేస్ సెంటర్లో మనకు ఫోర్ ఉంటాయన్నమాట. ఇక తర్వాత ఎండ్ సెంటర్. ఎండ్ సెంటర్ అంటే ఎయిట్ కార్నర్స్లో ఎయిట్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు హాఫ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిత్. కాబట్టి ఎయిట్ ఇంటూ వన్ బై ఎయిట్ వన్, టూ ఇంటూ వన్ బై టూ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ విల్ బి ఈక్వల్ టు టూ. ఎండ్ సెంటర్లో నంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ఎండ్ సెంటర్ యాటమ్ ఈజ్ ఓన్లీ టూ. కాబట్టి ఈ రకంగా మనకు నంబర్ ఆఫ్ యాటమ్స్ ఆర్ నంబర్ ఆఫ్ కన్స్టిట్యూంట్ పార్టికల్ ఫర్ ఎ గివెన్ యూనిట్ సెల్, అంటే మొత్తం వాట్ ఎవర్ నువ్వు తీసుకున్నా సరే ఆ ఫోర్టీన్ బ్రేవియా స్ట్రక్చర్స్లో కూడా యూనిట్ సెల్ యొక్క షేప్ మారొచ్చు. సెవెన్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉన్నాయి. ఈ లాటిస్ పాయింట్స్ని బట్టి ఆ సెవెన్ టైప్స్ నుంచి మనకు ఫోర్టీన్ టైప్స్ వచ్చాయి. ఆ ఫోర్టీన్ టైప్స్లో కూడా మెయిన్గా ఉండేవి ఇవే. ఒకటి ప్రిమిటివ్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే ఆ ఏడిట్లో కూడా ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అనేది ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉన్న ఆ సెవెన్ స్ట్రక్చర్స్ని ప్రిమిటివ్ స్ట్రక్చర్స్ అంటారు. మిగిలిన ఏడిట్లో నుంచి మనకు ఏడు రకాల స్ట్రక్చర్స్ మనకు వస్తాయి. ఏదైనప్పటికీ ఈ నాలుగు రకాలలోనే మనకు ఉంటాయి. వన్ ఈజ్ ప్రిమిటివ్ సెల్, ఎందర్ వన్ ఈజ్ బాడీ సెంటర్, థర్డ్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్, అదర్ వన్ ఈజ్ ఎండ్ సెంటర్. కాబట్టి టోటల్గా మనం ఎక్కడ చూసుకున్నా సరే ఇక్కడ మీరు గమనించాల్సింది నంబర్ ఆఫ్ కన్స్టిట్యూంట్ పార్టికల్స్ ఫర్ ఏ యూనిట్ సెల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పొజిషన్ ఆఫ్ యాటమ్ను బట్టి దాని కంట్రిబ్యూషను ఆ యూనిట్ సెల్కి ఎంత ఉంటుంది, అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ కన్స్టిట్యూంట్ పార్టికల్స్ని ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకు తీసుకుంటే కార్నర్ పొజిషన్ను ఎయిట్ ఉండే యాటమ్ని ఎయిట్ యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి, కాబట్టి ఓన్లీ వన్ ఎయిత్ బిలాంగ్స్ టు దట్ యూనిట్ సెల్. అలాగే ఫేస్ సెంటర్లో ఉండే యాటమ్స్ని సిక్స్ అంటే టూ యాటమ్స్ షేర్ చేసుకుంటాయి, ఓన్లీ హాఫ్ బిలాంగ్ టు దిస్. బాడీ సెంటర్లో ఉండే యాటమ్ కంప్లీట్గా ఆ యూనిట్ సెల్కే సంబంధించింది, కాబట్టి ఇట్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు దట్ యూనిట్ సెల్. ఎండ్ సెంటర్ అయినా సరే ఫేస్ సెంటర్ లాగానే ఉంటుంది. ఒక్కోసారి ఎడ్జ్ సెంటర్లో యాటమ్స్ ఉంటాయి, ఆ ఎడ్జ్ సెంటర్ వచ్చేసినట్లయితే ఇట్ వాజ్ షేర్డ్ బై ఫోర్ అదర్ యాటమ్స్, సో ఓన్లీ వన్ ఫోర్త్ బిలాంగ్ టు ఇట్ అనమాట. కాబట్టి ఈ రకంగా మనకు ఒక్కొక్క యాటము ఆ యూనిట్ సెల్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనే అంశం అనేది ఇక్కడ మనకు ఆధారపడి ఉంటుంది. ద సింపుల్ క్యూబిక్ లాటిస్ ఈజ్ ద సింప్లెస్ట్ లాటిస్ స్ట్రక్చర్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎయిట్ యాటమ్స్ అండ్ ఎయిట్ ఎట్ ఎయిట్ కార్నర్స్ ఆఫ్ ఎ క్యూబ్. ఇన్ బాల్ అండ్ స్టిక్ మోడల్ షోన్ హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద యాటమ్స్ ఆర్ గ్రేట్లీ ఎగ్జాజరేటెడ్. ఇన్ యాక్చువాలిటీ ద యాటమ్స్ ఆర్ ప్లేస్డ్ మచ్ మోర్ క్లోజ్లీ టుగెదర్ అండ్ టచ్ సమ్వేర్ ఇన్ ద స్ట్రక్చర్. ఇన్ మోర్ రియలిస్టిక్ మోడల్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ ఈస్ ద స్పేస్ ఫిల్లింగ్ మోడల్. హియర్ ద సైజ్ ఆఫ్ ద యాటమ్స్ are in correct proportion to the cell. The space-filling model demonstrate that in the case of simple cubic lattice, the atoms are touch
along the edge of the cell. In the model shown here, each atom touches three other atoms along the three edges of the cell. We can generate a unit cell of a simple cubic lattice by including only those portions of the atoms that appear inside the cell boundaries. In case of simple cubic lattice, each atom lies 1/8 inside the cell, since there is 8 of such fractional atoms, the equivalent of one atom inside the unit cell. The body-centered cubic lattice contains the same 8 vertex atoms as simple cubic lattice, but with one body atom in the center of the cell. This simple change results in the structure completely different from the simple cubic lattice. Due to the atoms at the center of the cell, the vertex atoms no longer in touch with each other in the cell edge. The space filling model, instead of each vertex atom touches the center atom, the atoms are said to be touched along the cube diagonal of the cell, which connects opposite corners of the cube. The unit cell of the body centered cubic cell is shown here. Is in addition to 8 vertex atoms, the cell consists of one body atom that lies entirely inside the cell. This gives equivalent of 2 atoms inside the cell. Face centered cubic lattice contains same 8 vertex atoms as simple cubic and body centered cubic lattices, but also consists 6 atoms located in the 6 faces of the cell. In space filling model of the face centered cubic unit cell, the atoms stretch along the side diagonal of the cell. 6 each faces of atom stretches, 6 4 vertex atoms that define a face of the cell. The unit cell of face centered cubic cell is shown here. The unit cell contains some 8 vertex atoms as simple body centered cubic cells, each 1/8 inside the cell. The 6 face atoms each lie half inside the cell. When combined the vertex atoms, this gives equal of 4 atoms inside the cell. 8 vertex atoms, 8 into 1/8 plus 6 face atoms, 6 into 1/2. Coordination number. Coordination number refers the number of atoms that touches by given atom inside the lattice structure. We consider the coordination number of a simple cubic lattice first. We have already seen that in simple cubic lattice, the atoms stretch along the edge of the cell. In a single unit cell, one vertex atom touches three other atoms along the three edges of the cell. To see the remaining atoms, we must look outside the single cell. The same atoms touches three other atoms along the edges of the three other unit cells, makes the coordination number 6. The coordination number of a body centered cube is more obvious. Any body atom touches 8 vertex atoms for a coordination number 8. The coordination number for a particular structure is the same regardless which atom is chosen. Therefore, we can also say each vertex atom is surrounded by 8 body atoms, again giving the coordination number of 8, 4 above, 4 below the plane. For the coordination number of face centered cubic lattice, we recall that face centered cube, the atoms stretch along the side diagonal of the cell. Let us first consider the coordination number of face atom. Recall that a face atom touches 4 vertex atoms that define the face. Each face atom also touches 8 other face atoms, 4 above, 4 below. The total coordination number is 12. Now let us consider the coordination number of a vertex atom. Each vertex atom touches 4 face atoms within the same plane, 4 atoms below the plane and 4 atoms above the plane.